వెల్కమ్ ఇవాళ మనతో పాటు ఉన్నారు ఓయు విద్యార్థి లీడర్ తెలంగాణ ఉద్యమకారులు కోట శ్రీనివాస్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి ఈరోజు తెలంగాణలో ఈ లీకుల పర్వం అనే అంశం టిఎస్పీఎస్సి నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఎస్ఎస్సి వరకు ఆ పర్వం కొనసాగుతుంది కదా ఎట్లా చూడాలి దాన్ని టిఎస్పీఎస్సీ అయితే ముప్పై మూడు లక్షల మంది జీవితాలను ఇలా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి మన కళ్ళ మీద కనబడతా ఉంది దాన్ని మొత్తంగా ప్రభుత్వం అంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దాని మీద స్పందించకపోవడం మంత్రులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం బాధ్యులైనటువంటి టీఎస్పిఎస్సి చైర్మన్ను అనిత రామచంద్రన్ కార్యదర్శిని అదేవిధంగా సభ్యులను తొలగించకుండానే మళ్ళీ వాళ్ళ చేతులే దొంగకు తాళం చేతులు అప్పచెప్తూ మళ్ళీ పరీక్ష నిర్వహించేటువంటి ప్రయత్నం ఇలా నడుస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఎవరైతే ఇలా పారదర్శకత పారదర్శకంగా ఇలా ఉద్యోగ నియమకాల ప్రక్రియ చేపట్టి వాళ్ళకు ఉద్యోగ నియామకాలు జరుపుతున్నా అనుకున్నామో వాళ్ళ ఆధీనంలోనే ఇలా పేపర్ ప్రశ్న పత్రం లీక్ అయింది ఒక్కటే పరిమితమైందని మాట్లాడినటువంటి మంత్రులు ఇలా ఏం సమాధానం చెప్తారో ఎవరు బయటకు చెప్పట్లేదు ఒక ఏఈ పేపర్ మాత్రమే లీక్ అయిందని ప్రకటించినటువంటి మంత్రులు అది ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరి మధ్యన జరిగినటువంటి ప్రేమ వ్యవహారం అని కొంత రకరకాల రాపిచ్చి మీడియా సైడ్ ట్రాక్ పట్టించేటువంటి ప్రయత్నం చేసేళ్ళు కానీ అది ఆగలేదు వాళ్ళు వేసినటువంటి సిట్టుల్లోనే ఇలా మొత్తం పదిహేడు మంది దాంట్లో ప్రధానంగా దోషులుగా తేరిండ్లు దాంతో పాటుగా గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసింది కూడా దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇరవై మంది వరకు గ్రూప్ వన్ పేపర్ వేయింది దాంట్లో ఎనిమిది మంది క్వాలిఫై అని చెప్పేళ్ళు మరి ఎనిమిది మంది దాంట్లో ఉద్యోగస్తులు క్వాలిఫై అయ్యులు ఇరవై మంది వరకు వాళ్ళ చేతికి పేపర్ అన్నప్పుడు వాళ్ళు ఉద్యోగాలకు నాలుగు నెలల ముందే లీవ్ పెట్టిల్లా లేదా ఏంది ఇంతమంది దీంట్లో ఉన్న వాళ్ళు నా ఉద్యోగస్తులు అప్లై చేస్తూ ఉన్నారు అనేది ఏమాత్రం ఇలా వాళ్ళు పరిశీలన అబ్జర్వేషన్ లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటూ వేయండి కాబట్టి ఈ ప్రశ్న పత్రాలు లీక్ అయినా నిర్వహించిన ఏడు పరీక్షలు ఏడు పేపర్లు లీక్ అయినాయి లాస్ట్కి చివరి చిట్ట చివరి డిఏఓ ఎగ్జామ్తో సహా అన్ని పేపర్లు లీక్ అయినాయి మరి ఇన్ని పేపర్లు లీక్ అయినాక కూడా ఇంకా చైర్మన్ ఎందుకు కొనసాగిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇప్పటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది స్వయంగా ఇలా దానికి బాధ్యులను చర్యలు తీసుకోకుండా కేవలం అలా వాళ్ళు వాళ్ళ దోషులే కావచ్చు కానీ తన ఆధీనంలో ఉండవలసిన ప్రశ్న పత్రాన్ని ఇలా ఎట్లా కింది వరకు పోయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అతను విధులైంది అది చెప్పాలి కదా సమాధానం ఈయన జవాబదారితనం లేకుండా ఇలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇప్పుడు ఎస్ఎస్సి లీక్స్ సంబంధించి చూసినప్పుడు ఒకవైపు బీజేపీ ఎంపీ అదేవిధంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్నే అరెస్ట్ చేసిన విషయం అదేవిధంగా ఈరోజు ఆ ఏదైతే నిందితుడుండో ఎవరైతే పేపర్ లీక్ చేసిండో ఆయన విడుదల సందర్భంగా బీజేపీ వాళ్ళు ఘనస్వాగతం పలికిన విజువల్స్ మనం మీడియాలో ఎట్లా చూడాలి అంటే సమాజానికి నష్టం చేకూర్చేటువంటి వ్యక్తులను కూడా ఇలా సన్మానాలు చేసేటువంటి దుర్మార్గ స్థాయికి ఇలా భారతీయ జనతా పార్టీ దిగజారిపోయింది దిగజారిపోవడం కాదు దానిలో అవలక్షణాలు దానిలో కూడా చాలా ఉన్నాయి ఇలా మంది రేపులు చేసినటువంటి అమ్మాయిలను రేపులు చేసి చంపి అత్యాచారాలు చేసి చంపినటువంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చూసినాం వాళ్ళందరినీ స్వాగతించి డప్పు చప్పులతోటి ఇలా సన్మానాలు చేసినటువంటి తీరునే ఇలా ఇంత చైతన్యాల గడ్డ పోరాటాల గడ్డ ఈ తెలంగాణ గడ్డ మీద కూడా అట్లాంటి దుర్మార్గ సంస్కృతికి వరంగల్ జిల్లాగా వాడు విధవ వాడు వాణ్ణి వాడు పేపర్ లీకేజ్ చేస్తే వాడిని తీసుకొచ్చి ఇలా శాలువలు కప్పి సన్మానం చేస్తూ ఉన్నారు నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తూ వాళ్ళు కష్టపడి సంవత్సరం తరబడి వాళ్ళు కష్టపడి పరీక్షలో పదో తరగతిలో మంచి ఉత్తీర్ణ సాధించాలనుకుంటే ఆ పేపర్ను కిటికీలకు వెళ్ళి గుంజుకొని పోయి వాట్సాప్లో పెట్టి అందరికి పంపించి దాన్ని పేపర్ లీక్ అయింది అనేటువంటి పరిశానం చేసి అందరినీ విద్యార్థులందరినీ ఒక అయోమయ పరిస్థితులు నెట్టేసినటువంటి సందర్భం అది విద్యార్థులను చాలా మానసికంగా ఒత్తిడికి గురి చేస్తే ఎందుకంటే నేను కష్టపడి చదివి రాసిన అలా వాళ్ళ పరిస్థితి మళ్ళీ చదవాలి మళ్ళీ పరీక్షలు మళ్ళీ మిగతా సబ్జెక్ట్ ఎట్లా అనేటువంటి ఆందోళనలో ఆ స్థాయిలో వాళ్ళ ఆలోచన ఇంకా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆందోళన అనేది వాళ్ళ మీద మానసిక ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది తల్లిదండ్రులు కూడా పిల్లల టెన్షన్ చూడలేక వాళ్ళు కూడా ఒత్తిడికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంతమందిని ఇబ్బందులు పెట్టినటువంటిది ఒక దుర్మార్గుని వాళ్ళని అట్లాంటి దుర్మార్గునికి వాళ్ళు జైలుకి వెళ్ళి బయటకు రాగానే వాళ్ళకి చాలా గొప్పి అంటే ఇక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మీకు సమానం చెప్పాలి ఇట్లాంటి దుర్మార్గులైనా మీరు పెంచి పోషించేది ఇట్లాంటి వాళ్ళ అంటే దేశవ్యాప్తంగా ఆఫ్కోర్స్ ఆ పార్టీలు అట్లాంటి వాళ్ళే ఉన్నారు అత్యాచారాలు హత్యలు గుండాగిరి చేసినటువంటి వాళ్ళు మూకుమ్మారి దాడులు చేసి ఇలా అట్లాంటి వ్యక్తుల మీద దాడులు చేసి చంపిన వాటి వాళ్ళనే ఇలా నేరస్తుల్ని ఇలా చట్టసభల్లో కూర్చునిలో పెట్టినటువంటి పరిస్థితి ఇలా ఎలాంటి నేరాలు చేయనటువంటి వాళ్ళను ఇలా సభ్యత్వాలు రద్దు చేసి బయటకు పంపించినటువంటి పరిస్థితి పార్లమెంట్లో మన సాక్షాత్తు రాహుల్ గాంధీ జరిగినప్పుడు చూసినాం మనం అది విషయాలు ఇట్లా మాట్లాడుతాం ఈరోజు అదే విషయంలో లీక్స్ విషయం సంబంధించి బండి సంజయ్ నా ఫోన్ పోయింది అంటున్నాడు తర్వాత అదే మాజీ మినిస్టర్ ఈటల ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు ఆయన నాకు ఎర్ర బటన్ పచ్చ బటన్ తప్ప ఏం తెలియదు అంటున్నాడు ఇంకోది వాళ్ళే వివిధ కామెంట్లు చేస్తారు అంటే విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశంలో ఇలాంటి పాలిటిక్స్ ఏదే విధంగా ఇలాంటి ఏమంటాం దాన్ని తప్పించుకునే ప్రయత్నాలు ఎట్లా చూడాలి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రమోషన్ ఇవ్వడానికి కోసం అంటే సెకండ్ స్థానంలో నిలబెట్టడానికి కోసం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తూ ఉంది వాళ్ళ అండర్స్టాండింగ్ పాలిటిక్స్లో భాగంగా ఇలా ఈ డ్రామాలు ఆడుతున్నట్టు కనబడతా ఉన్నది బండి సంజయ్ అరెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు పక్క మాట్లాడుతున్నప్పుడు తను ఫోన్ పట్టుకుని మాట్లాడుతున్నటువంటి విజువల్స్ని చాలా స్పష్టంగా మీడియాలో కనబడుతూ ఉన్నది తన అరెస్ట్ తర్వాత కూడా ఫోన్ తనతోటే ఉన్నది మరి ఫోన్ వీందని వాళ్ళు చెప్తా ఉన్నారు డీకే అన్న మాట్లాడినటువంటి విజువల్స్ మనం వైరల్ అవుతా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఇక రాయందర్ అన్న లాంటి వాళ్ళు ఈటెల రాయీందరు మరి ప్రజా ఉద్యమాల నుంచి వెళ్ళిపోయినాయని చెప్పుకుంటాడు తెలంగాణ ఉద్యమంలో అంత నిజాయితీగా పనిచేసినాడు మరి భారతీయ జనతా పార్టీకి పోయినా కానీ ఆయనకు ఏం పునకం వచ్చిందో కానీ మొత్తంగా ఆ అవలక్షణాలన్నీ ఉంట పట్టించుకునేటువంటి తీరుగా మరి అట్లాంటి చర్యలకు మాట్లాడడం అంటే నిజాయితీగా మీలాంటి పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి పార్టీలో జైన్ కాగానే అట్లాంటి అవలక్షణాలను వంట పట్టించుకోవద్దనేది ఇలా మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇదంతా కూడా చూసినప్పుడు ఎపిసోడ్ చూసినప్పుడు ఇలా భారతీయ జనతా పార్టీకి ఒక ప్రమోషన్స్ ఇచ్చి దాన్ని లేపి సెకండ్ ప్లేస్లో కూర్చోబెట్టడానికి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అటు దిక్కు కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మధ్యన ఉన్నటువంటి సయోధ్యనే దీని అంత కారణం అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది ముఖ్య కారణం ఏంటంటే ఇంకోటి టీఎస్పిఎసీ అంశాన్ని పక్కదారి పట్టించాలి ఎందుకంటే ఇది ముప్పై మూడు లక్షల మంది నిరుద్యోగుల అంశం దీన్ని పక్కదారి పట్టించాలంటే ఇంతకు మించినటువంటి ఆధారం లేదనేది అంటే ఆ వాట్సాప్లో వచ్చిందని వాట్సాప్లో పంపించిందని దాన్ని పంపించినందుకే అతను ఏ వన్గా పెట్టేసి అరెస్ట్ చేయడము ఉన్న ఫలంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు అక్కడ సెంట్రల్లో జరిగినటువంటి స్కామ్ల కథ కూడా చూసినాం చివరికి కొండంతవి వెలుకన పెట్టినట్టుగా తింపి 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 లాస్ట్కి అరెస్ట్ లేకుండానే జరిగింది అనేది మనం అందరూ అరెస్ట్ అరెస్ట్ అయితే ఒక మీడియా అటెన్షన్ అంతా కూడా నాలుగైదు రోజులు మొత్తం అదే వాతావరణంలో పెట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు టీఆర్ఎస్ అంటే కేసీఆర్ కూతురు అనేదాన్ని ఆమెను మొత్తంగా ఒక ప్రమోషన్స్ ఇచ్చి ఓ రాష్ట్ర దేశనాయకురాలుగా చిత్రీకరించే అంటే ప్రమోషన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో అంటే దేశంలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ని ఎదిగించడానికి కోసం భారతీయ జనతా పార్టీ బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా బీఆర్ఎస్ లాంటి దాంట్లకు ఇలా అలయన్స్లోకి కోసం మిగతా చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి రావడానికి కోసం బీజే బీఆర్ఎస్ను ఇలా ప్రమోషన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది దేశవ్యాప్తంగా రాష్ట్రంలో సెకండ్ ప్లేస్లో కూర్చోబెట్టడానికి కోసం ఇలా బీఆర్ఎస్ చేస్తూ ఉంది ఇదంతా అండర్స్టాండింగ్ పాలిటిక్స్లో భాగంగానే ప్రజల సమస్యలు నిజమైన సమస్యల్ని విద్యార్థి నిరుద్యోగుల నిజమైన సమస్యల్ని పక్కదారి పట్టించేటప్పుడు కుట్రనే అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమైపోతా ఉంది కాకపోతే ఇలా డ్రామా ఆడుతూ ఉన్నారు వాళ్ళు అట్లనే దేశ పరిస్థితులను చూసుకుంటే ఆదాని స్పీచ్ మాట్లాడిన నెక్స్ట్ డే దాదాపు ఆ వారంలో ఆదాని గురించి రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా బలంగా పార్లమెంట్లో మాట్లాడిన వెంటనే ఆయన మీద మొత్తం సస్పెన్షన్ వరకు వెళ్ళడం మోడీ ప్రభుత్వంలో ఎట్లా చూడాలి అంటే వాస్తవానికి రాహుల్ లాంటి వ్యక్తులకు పార్లమెంట్లో స్థానం లేదనే చెప్పాలి ఎందుకంటే పార్లమెంట్ అంతా పందుల కొట్టంగా మారిపోయి అందులో మొత్తం దోపిడీ మూటాదారులు అందరు చేరిపోయి కాబట్టి ఇట్లాంటి నిజాయితీ పారుడికి అందులో స్థానం వాళ్ళు అనేది కరెక్టే నిజాయితీ పాలకు స్థానం ఉండదు ఎట్లుంటుంది దాన్ని పార్లమెంట్ అంతా కూడా నిండిపోయింది అంతా దోపిడీదారులు మొత్తంగా వ్యాపారవేత్తలు ప్రజల్ని దోసుకొని దాచుకున్నటువంటి సంపద ఉన్నటువంటి ఇలా వాళ్ళందరూ కూడా పార్లమెంటు బీజేపీ పార్టీతో నిండిపోయి ఉండేది అదంతా కాబట్టి ఇట్లాంటి నిజాయితీ పార్టీకి ఎలా స్థానం లేదు అందుకనే ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నాడు ఇలా రాహుల్ ఇలా ప్రజాక్షేత్రంలో అతను ఒక హీరోగా మొత్తంగా ప్రజలందరినీ ఐక్యం చేయడం కోసం ప్రజల మధ్య రాజకీయ విభజన రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద తను ఒక యుద్ధాన్ని ప్రకటించి ఇలా కన్యాకుమారి నుంచి వెళ్ళి కాశ్మీర్ వరకు యాత్ర చేసిండు మళ్ళీ ఇప్పుడు ఇంకో యాత్ర చేయడానికి కోసం సిద్ధపడుతున్నాడు ఇలా ప్రజలు అతన్ని ఆరాధిస్తున్నారు కాబట్టి ఇలా అతన్ని ఒక కుట్రపూరితంగా అంటే తనని తగ్గించేటువంటి ప్రయత్నము సెక్యూరిటీని తగ్గించి ఒక భయానక పరిస్థితిని నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలా అట్లాంటి చేసినా కూడా సమాజం అంతా కూడా అతనికి విన్నదనగా ఉంటుంది రాహుల్ మీ ఇల్లు కాల్ చేపిస్తే మా ఇల్లు మీ ఇల్లు అయితే రండి అని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా తనను ఆహ్వానిస్తున్నారు అంటే ప్రజలు ఆదరణ పొందుతున్నాడు బీజేపీ ఏమో చేయాలనుకుంటుంది అని అక్కడ ఫెయిల్ అయిపోయింది దాంతో ఆగిపోయింది తోట భయపడి ఆగిపోయింది ఇట్లాంటి రాజకీయాలు బీజేపీ గతం నుంచి బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ ఉంది అట్లా చేసి అధికారంలో ఉండొసారి అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే ధోరణితోటి పోయి ఇలా అందరినీ గురి చేసి మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసమే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఆ ప్రయత్న ప్రయత్నాలు చేస్తూ ఉంది ఒక విద్యార్థి నాయకుడిగా ఓయూల్లో ఉన్నారు కదా మీరు చెప్పండి భారతీయ జనతా పార్టీ ఒకే భాష అదేవిధంగా ఒకే ఓటు ఒకే రేషన్ ఇట్లా అన్ని ఒకే 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 అనుకుంటూ వస్తున్నారు బాధ ఒకే దేశం అంటున్నారు లాస్ట్ తీసుకొచ్చి అంటే ఇది దీన్ని దీన్ని ఎట్లా చూడాలి నేనేమంటున్నా అంటే మీరు అనేటువంటి ఒకే దేశం ఒకే భాష దాన్ని ఈ భారతదేశ పౌరుడిగా మేము స్వాగతిస్తా ఉన్నాం మేము అడిగేదాన్ని నువ్వు స్వీకరించాలని అంటున్నాము ఒకే ఎకనామీ ఇవ్వాలి ఒకే కులం ఉండాలి ఈ దేశంలో ఈ కులాలన్నీ ఎన్ని కులాలు ఎవరు సృష్టించింది ఈ కులాలన్నీ ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థను తయారు చేసి ప్రజలను ప్రజల మధ్యన విభేదాలు సృష్టించి నువ్వు కింది కుల కొడువి నువ్వు పైకుల కొడువి నువ్వు వీడికి సేవ చేయాలి నువ్వు వాడికి సేవ చేయాలని ఈ పరణ బుక్కులుగా జీవిస్తున్నటువంటి ఈ వేల ఏళ్ళుగా ఈ మమ్మల్ని దోసుకు తింటున్నటువంటి ఈ సమాజాన్ని ఎందుకు మార్చలేరు మరి ఈ భారతీయ జనతా పార్టీ ఒకే కులమని ప్రకటించండి ఎవరు ఎవరి పిల్లల్ని పెళ్లి చేసుకున్నా కూడా ఈ హత్యలు అత్యాచారాలు లేకుండా ఎవరు దాడులు లేకుండా నువ్వు కింది కుల కొడివి నువ్వు మా అమ్మాయిని ఎట్లా చేసుకున్నావు దాడులు చేసి చంపేటువంటి సంస్కృతి లేకుండా అందరిది ఒకే కులమని ప్రకటించండి నేను నమ్ముతాం అప్పుడు ఒకే ఎకనామీ ప్రకటించండి ఒక వేల కోట్లు ఎట్లుంటాయి ఇలా ఆదాని దగ్గర అంబాని దగ్గర లక్షల కోట్లు ఎట్లుంటాయి ఇలా మొత్తంగా ప్రజల దగ్గర నిరంతరం లేస్తే సాయంత్రం వరకు కష్టపడేటువంటి శ్రమించేటువంటి చెమట వచ్చేటువంటి రక్తాన్నిచేటువంటి సామిక పొలాల దగ్గర డబ్బులు ఎందుకు ఉండవు కాబట్టి ఇదంతా ప్రజల్ని ఒక మత్తులో మతం మత్తులో ఉంచి ఇవాళ ఇట్లాంటి ఒక స్లోగన్లు ఇచ్చి ప్రజల్ని ఒక భ్రమంలో పెట్టి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కోసమే వాళ్ళు చేసినటువంటి ఒకే భాష ఒకే మతం అంటే ఒకే ఒకే కులం అనేది ఇవ్వాలి కదా ఒకే ఏకనం ఇవ్వాలి కదా అప్పుడు అమ్ముతాము అట్లనే ఇక్కడ ఈ భారత రాజ్యాంగం పనిచేదిగా పనికిరాదు మనుస్మృతిని మళ్ళీ రాజ్యాంగం పెట్టుకుందాం అందరికీ మంచి అవకాశాలు ఉంటుంది భారతీయత ఉంటుంది అనే ప్రచారం చేస్తారు దీన్ని ఎట్లా చూడాలి రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచోలో ప్రయత్నం చేస్తా ఉంది మొత్తంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువల్ని అన్నింటినీ ధ్వంసం చేసి దాని స్థానంలో సనాతన ధర్మం అనేటువంటి మన ధర్మాన్ని తీసుకొచ్చేసి మొత్తంగా ప్రజల్ని తన బానిసలుగా ఉంచి మధ్యయుగం నాటికి తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది దాంట్లో భాగంగా మనం కరోనా కాలంలో చాలా చూసినాం మనం మన కళ్ళ ముద్ర కనబడ్డది కరోనా వచ్చింది సరే అది ఒక వ్యాధి వచ్చినప్పుడు ఒక వైరస్ వచ్చినప్పుడు దాన్ని సైన్స్తోటే ఎదుర్కోగలుగుతాం కానీ వాళ్ళు చేసింది చెంబులు కొట్టడం ప్లేట్లు కొట్టడం దీపాలు వెలిగించడం అన్సైంటిఫిక్ అనేది ప్రయోగించు కానీ చివరికి ఏం జరిగింది ఇలా నేను మొత్తం దేవుడికి రెండో వ్యక్తిని దేవుని తర్వాత నేనే అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఉరికచ్చి డాక్టర్ దగ్గర కూర్చుండి వ్యాక్సిన్ తీసుకున్నటువంటి సందర్భం మనం కనబడేది అంటే అక్కడ విజయం ఏ సాధించింది సైన్స్ మాత్రమే విజయం సాధించింది మూడో విశ్వాసాలు మూఢ నమ్మకాలు ఇవి కూడా పనికిరావు అనేది మరి అప్పుడు అందరూ ఎట్టిపోయిన వీళ్ళందరూ అన్ని ఎందుకు మూతబడ్డాయి ఈ మంత్రాలన్నీ ఎట్టిపోయినాయి వీళ్ళ శక్తులన్నీ ఎట్టిపోయినాయి ఎందుకు డాక్టర్లను ఆశ్రయించీళ్ళు అంటే ప్రజల్ని ఇట్లాంటి భ్రమల్లో భయాల్లో పెట్టేసి వాళ్ళ పాలన కొనసాగించడానికి కోసమే ఇంత నడుస్తూ ఉంది సైన్స్ మాత్రమే నిజం ఈ దేశంలో సైన్స్ మాత్రమే వాస్తవం కాబట్టి ఈ మూడవ విశ్వాసాలతోటి మూడో విశ్వాసాల పునాదిగా ఇలా విద్యలో కూడా ఇలా ఇప్పుడు నూతన విద్యా విధానం పేరుతోటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే పాలసీ ఉందో కొత్త విద్యా విధానం దాన్ని ఎట్లా చూడాలి అది భారతదేశానికి కొత్త పుంతలు దొక్కిస్తా లేకపోతే తీసుకెళ్తుందా రెండు వాదనలు వినిపిస్తున్నాయి మీరు యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలలో తాత్విక విద్య లేకపోతే ఇంకా రకరకాల మతాలకు సంబంధించినటువంటి మూఢ విశ్వాసాలకు సంబంధించినటువంటి విద్యను ఇలా ప్రవేశపెట్టింది డిగ్రీ స్థాయిలో దాని అర్థమైంది నువ్వు ఎక్కడ తీసుకుపోతున్నావు ఇలా ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతూ ఏ స్థానంలో ఉందో మనకు తెలుసు ఇలా ఇంకా మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా టెక్నాలజీని అందుపుచ్చుకోవాల్సినటువంటి సందర్భం ఉంది సైన్స్ని ఇంకా డెవలప్ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది మన మన ముందుట ఆ ఆవశ్యకత ఉంది కానీ దాన్ని వదిలిపెట్టి ఈయన మధ్యయుగ నాటికి మళ్ళీ మంత్రాలు తంత్రాలు ఇలా అట్లాంటి శాస్త్రాల్లోకి జ్యోతిష్యాలకి ఇలా ప్రజల్ని ఒక భ్రమల్లో ఉంచేటువంటి భ్రమల్లో బతికేటువంటి విధంగా ఇలా ఒక జనరేషన్ జనరేషన్ ఇలా విద్యార్థి సమాజంలో ఆ కరికులం తయారు చేసేసి వాళ్ళ మెదళ్ళలో చుప్పిచ్చేసి ఆ మత మత జాడల్ని ఆ విష జాడల్ని మొత్తంగా వాళ్ళ మెదడులో చూపించేటువంటి ప్రయత్నానికే ఆ కరికులం తయారు చేయడమే ఇలా నూతన విద్యా విధానం అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి దాని ద్వారా ఇలా ఒక జనరేషన్ మొత్తం కూడా తన ఆధీనంలో గుప్పిట్లో పెట్టుకొని మత రాజకీయాలతోటి మొత్తంగా మళ్ళీ అధికారం రావడానికి కోసమే చూస్తూ ఉన్నది దాంట్లో భాగంగా అంతా కూడా ప్రభుత్వ రంగం నుంచి వెళ్ళి పక్కకు తప్పించేసి ప్రైవేటు యూనివర్సిటీలను ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును కూడా అన్ని రాష్ట్రాల్లో తీసుకొచ్చింది అంటే విద్యను గతంలో ఈ కింది కులాలకు దక్కకుండా నాటి కాలంలో ఎట్లయితే రాజుల కాలంలో విద్యను కింది కింది కులాల్లో చదువుకోకుండా జ్ఞానాన్ని అర్జించకుండా జ్ఞానాన్ని నేర్చుకోకుండా ఎట్లయితే దూరం పెట్టిందో ఇప్పుడు ఈ ఈ కాలంలో మళ్ళీ వాళ్ళు వాళ్ళు అనుకున్న అనుకున్నటువంటి రాజ్యాంగం బదులు మన ధర్మం రాజ్యాంగం ఏం చెప్తుంది అందరికీ విద్య అందించాలని చెప్తుంది అందరికీ వైద్యాన్ని అందించాలని చెప్తుంది అందరికీ సమాన హక్కులు అని చెప్తుంది కాబట్టి ఈ సమాన హక్కులు అంటే మన మాట ఎవడైనాడు కాబట్టి మనం చెప్పినట్టు ఎవరు పనిచేయడు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ కింద బానిసలుగా ఈ ప్రజలందరూ ఉండాలంటే ఇట్లాంటి కర్కులాన్ని దాంట్లో చూపించి వీళ్ళ విద్యను మళ్ళీ దూరం చేసేటువంటి ప్రయత్నం ఈ వర్గాలందరికీ జ్ఞానాన్ని అందకుండా చేసేటువంటి ప్రయత్నం ఆ జ్ఞానాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళు ఆడించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ నూతన విద్యా విధానం పాలసీని ఇట్లాంటి పాలసీని తీసుకొచ్చి మొత్తంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంచుకోవడానికి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ కోట శ్రీనివాస్ గారు ప్రజలు అలా విన్నారు కదా తెలంగాణలో జరుగుతున్న లీకుల పైన అదేవిధంగా దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న అరాచకాల మీద అనేక కోణాల్లో కోట శ్రీనివాస్ గారు మీ ముందు అనేక అభిప్రాయాలను పెట్టినారు అనేక ప్రశ్నలను పెట్టినారు వాటి మీద మీ కామెంట్ కూడా తప్పకుండా రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్